హలో, నేను ప్రసన్నని. మా మామయ్య గారికి జగన్ గుప్తా, ఆయన ఏజ్ 72 ఉంటారు. సిన్స్ 3 ఇయర్స్ నుంచి కొంచెం కార్డియక్ ప్రాబ్లంతో ఇబ్బంది పడుతున్నారు. మొన్న లాస్ట్ మంత్ కొంచెం బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చి లంగ్స్లో వాటర్ వచ్చి కొంచెం ఇబ్బంది ఎక్కువైంది. 1 మంత్ నుంచి మేము ఇద్దరు ముగ్గురు కార్డియక్ హాస్పిటల్స్లో తిరిగాము. వాళ్ళు ఎంజియోగ్రఫీ చేయించుకోమంటే చేయించుకున్నాము. కొంచెం వాల్స్లో ప్రాబ్లం ఉంది, కంపల్సరీ బైపాస్ చేయించుకోవాలి అని చెప్పారు మాకు. మా చుట్టాల ద్వారా కిమ్స్ హాస్పిటల్లో భాస్కర్ రావు సార్ దగ్గర అయితే బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుంది అని మాకు తెలిసి డైరెక్ట్ మేము ఇక్కడికి వచ్చి డాక్టర్ భాస్కర్ రావు సార్ని డైరెక్ట్గా అప్రోచ్ అయ్యాము. మాకు ట్రీట్మెంట్ కూడా వెంటనే అందింది, వెంటనే సర్జరీ చేసాము. వితిన్ 1 వీక్లో సర్జరీ ప్రిస్క్రైబ్ చేశారు, స్టార్ట్ చేశారు, అయిపోయింది. 1 వీక్ ఐసీయూలో ఉంచారు, ఇప్పుడు తను బయటకు వచ్చారు. తండ్రి తనే తింటున్నారు, తండ్రి తనే మంచిగానే చేసుకుంటున్నారు, తిరుగుతున్నారు, అన్ని పనులు తనే చేసుకోగలుగుతున్నారు. సర్వీస్ వస్తే అన్నీ నర్సింగ్ కానీ ఇక్కడున్న బాయ్స్ కానీ ఏది కానీ హెల్ప్ వెంటనే ఏది అడిగినా వెంటనే చేసేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళంతలు వాళ్ళే మనకు చెప్పకుండా వాళ్ళే చూసేసుకుంటున్నారు. ఏదైనా కూడా ఫుడ్ విషయానికి వస్తే వాళ్ళు ఏది అడిగినా, పేషెంట్స్ ఏది అడిగినా వెంటనే చెప్తున్నారు. ఏది తినాలన్నా అది అరేంజ్ చేస్తున్నారు. ఏదైనా కూడా డాక్టర్స్ కానీ నర్స్ కానీ సర్వీసింగ్ ఏదైనా కూడా బాగుంది. నాకు 3 ఏళ్ళ కింద కొద్దిగా గుండె నొప్పి వచ్చినట్టు ఉంటే వేరే దగ్గర చూపెట్టుకుంటూ పోయాను. ఇక మొన్న లంగ్స్లో నీళ్ళు వచ్చేసరికల్లా అడిగితే ఇట్లా ఎంజియోగ్రామ్ చేయించుకోమన్నారు. ఎంజియోగ్రామ్ చేయించుకున్న తర్వాత మా చుట్టాల దాంట్లో కేము హాస్పిటల్కి వెళ్ళిపో, భాస్కర్ సార్ని పట్టుకోండి, పని అయిపోతుందని చెప్పారు. మేము ఇక్కడ భాస్కర్ సార్ దగ్గరికి వచ్చాము. ఇక 14 అరేంజ్మెంట్లో వస్తాం సార్ అని చెప్పేసి సార్ దగ్గర పోయి వచ్చాము, అడ్మిట్ అయినాము. ఏసీలో 6 దినాలు ఉంచుకుంటూ ఇతర 2 దినాలు ఉంచుకొని అన్ని కంట్రోల్ చేశారు. ఇప్పుడు నడవగలుగుతున్నా, మెల్లగా నా పని నేను పోగలుగుతున్నా. ఇవాళ డిశ్చార్జ్ చేసేస్తారు, మంచిగానే ఉంది, హాయిగా ఉంది. భయపడ్డాను కానీ భయం లేకుండానే అయిపోయింది.